హలో ఫ్రెండ్స్, మీ అందరికీ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు దేని గురించి చెప్పబోతున్నానంటే, కంప్యూటర్లో కీబోర్డ్లో ఉండే ఫంక్షన్ కీస్ అనేవి ఎలా యూస్ చేయాలి, వీటి యొక్క యూస్ ఏంటి అనే దాని గురించి చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, వీటికంటే ముందుగా రోజు మీ మెయిల్ ద్వారా నా వీడియోస్ని పొందాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఏంటంటే F1 అనేది హెల్ప్ కోసం యూస్ చేస్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ F1 క్లిక్ చేస్తారంటే ఇలా విండోస్ హెల్ప్ బటన్ ఓపెన్ అవుతుంది అనమాట. వీటిని మీకు చెప్పడం మర్చిపోయాను, సారీ. వీటిని ఎలా చేస్తారంటే F1 బటన్ని క్లిక్ చేసి ఈసారి F1 నుంచి F12 దాకా వీటిని ఎలా యూస్ చేస్తారంటే దీన్ని క్లిక్ చేసి వీళ్ళని యూస్ చేస్తారనమాట. ఓకే, ఇంకా F2 అనేది దేనికి యూస్ చేస్తారంటే ఎడిట్ కీ అనమాట. ఇది ఈ F2 అనేది ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను కదా, ఇప్పుడు F2 క్లిక్ చేశానంటే చూసారు ఇలా ఎడిట్ కోసం యూస్ చేస్తారు. ఇంకా ఇది కాంబినేషన్స్లో ఎలా యూస్ చేస్తారంటే కంట్రోల్ ఆల్ట్ ఎఫ్ టూ దేనికి చూడండి, ఇప్పుడు వర్డ్లోకి వచ్చాం, ఈ ఓపెన్ అనేదాన్ని యూస్ ఓపెన్ చేయాలనే దాన్ని యూస్ చేయాలంటే మీరు దీన్ని క్లిక్ చేయొచ్చు అనమాట. కంట్రోల్ ఆల్ట్ F2 చూసారు, ఈ ఓపెన్ అనేదాన్ని యూస్ చేసుకోవడానికి దీన్ని యూస్ చేస్తారనమాట. కంట్రోల్ ఆల్ట్ F2. ఓకే, ఇంకా F3 నెక్స్ట్ ఏంటంటే F3 అనేది సెర్చ్ కోసం యూస్ చేస్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఓపెన్ చేస్తాను, ఇక్కడ ఇప్పుడు దీంట్లో ఏదైనా సెర్చ్ చేయాలంటే చూసారా ఇలా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, F3 అనేది ఇలా ఉపయోగపడుతుంది. ఇది కాంబినేషన్లో F3 కాంబినేషన్లో ఎలా యూస్ చేస్తారంటే వర్డ్లోకి వెళ్ళండి, సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ F3 క్లిక్ చేశారంటే ఇలా స్మాల్ లెటర్స్ని బిగ్ లెటర్స్ని స్మాల్ లెటర్స్గా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, F4 అనేది కాంబినేషన్లో యూస్ చేస్తారు. ఇది ఎక్కువగా క్లోజింగ్ కోసం యూస్ చేస్తారు అనమాట, క్లోజ్ కోసం యూస్ చేస్తారు. ఏంటంటే ఆల్ట్ F4 చూసారా ఇలా క్లోజ్ చేసుకోవడానికి యూస్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే F5 అనేది రీఫ్రెష్ బటన్ లాంటిది అనమాట. F5 చూసారా, ఈ రీఫ్రెష్ ఏం చేస్తుందో ఇది కూడా అదే చేస్తుంది, రీఫ్రెష్ అంతే. ఇంకా F6 దేనికి యూస్ చేస్తారంటే చూడండి, చూసారా ఇలా షఫుల్ చేయడానికి మీకు ఇక్కడ కనిపిస్తున్నట్లేదు, వర్డ్లోకి వెళ్ళండి, ఇక్కడ చూసారా F6 క్లిక్ చేశారంటే ఇలా షఫుల్ చేయడానికి యూస్ చేస్తారనమాట. చూసారా ఇలా రెఫరెన్స్కి ఎస్ అని ఇలా ఇచ్చేస్తుంది అనమాట, దీనికోసం యూస్ చేస్తారు F6. ఓకే, ఇంకా F7 అనేది స్పెల్లింగ్స్ గ్రామర్స్ వీటిని చెక్ చేయడానికి యూస్ చేస్తారు. ఓకే, ఇంకా ఈ F7 అనేది ఇంకో దానికి యూస్ చేస్తారు ఏంటంటే, ఇప్పుడు మీరు క్యారెట్ బ్రౌజింగ్ చేయాలంటే దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ F7 క్లిక్ చేశారంటే చూసారా క్యారెట్ బ్రౌజింగ్, ప్రెస్ F7 టు టర్న్ క్యారెట్ బ్రౌజింగ్ ఆన్ ఆర్ ఆఫ్ అని వస్తుంది, ఎస్ క్లిక్ చేయండి. ఈ క్యారెట్ బ్రౌజింగ్ ఏం చేస్తుంది, ఇక్కడ చూసారా ఇలా ఈ దీనికోసం ఇక్కడ లైన్ కనిపిస్తుంది బ్లింకింగ్ది, దీనికోసం యూస్ చేస్తారనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటంటే F8 అనేది ఇక్కడ యూజ్ చేయలేరు. మీరు మామూలుగా కంప్యూటర్ని ఆన్ చేసేటప్పుడు ఇది సేఫ్ మోడ్లోకి ఇటువంటి వాటిలోకి వెళ్ళడానికి ఈ F8 యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఏంటంటే F9 అనేది కంప్లైంట్ కోసం యూజ్ చేస్తారనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే F9 తర్వాత చూసారా F10 అనేది దేనికి యూస్ చేస్తారంటే
F10 అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంబినేషన్లో యూజ్ చేస్తారన్నమాట. దీన్ని షిఫ్ట్ F10 క్లిక్ చేశారంటే మీ రైట్ క్లిక్ బటన్ ఏం చేస్తుందో ఈ షిఫ్ట్ F10 అనేది కూడా అదే పనిచేస్తుంది అన్నమాట. ఓకే, ఇంకా F11 దేనికి యూజ్ చేస్తారంటే ఫుల్ స్క్రీన్ కోసం అన్నమాట. మళ్ళీ F11 క్లిక్ చేశారంటే మామూలుగా వచ్చేస్తుంది. ఇది ఇంకా దేనికి యూజ్ చేస్తారంటే ఎక్సెల్లోకి వెళ్ళండి, F11 క్లిక్ చేశారంటే కొత్త షీట్ ఓపెన్ అవుతూ ఉంటుంది అన్నమాట. మీరు ఎన్నిసార్లు క్లిక్ చేస్తే ఎన్నిసార్లు ఒక కొత్త షీట్ ఓపెన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటంటే F12 అనేది వర్డ్లో యూజ్ చేస్తారు. చూడండి, F12 క్లిక్ చేశారంటే సేవ్ యాజ్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇంకా ఈ F12 అనేది ప్రింట్ కోసం కూడా యూజ్ చేస్తారు. ఇది కాంబినేషన్లో యూజ్ చేస్తారు అన్నమాట. కంట్రోల్ షిఫ్ట్ F12 క్లిక్ చేస్తే సరే ఇలా ప్రింట్ కోసం యూజ్ చేస్తారు. మామూలుగా కంట్రోల్ పి ప్రెస్ చేసినా వస్తుంది. ఇది ఇలా కూడా వస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.